ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఇప్పుడు నార్మల్ ఫుడ్ కంటే ఫ్రోజన్ ఫుడ్డే బాగా పాపులర్ అయిపోయింది. దానికి కారణం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి 10 మంది కన్జ్యూమర్స్లో 7 కన్జ్యూమర్స్ పాండమిక్ తర్వాత నుంచి కూడా ఫ్రోజన్ ఫుడ్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అండ్ మార్చ్ 2020లో ఫ్రోజన్ ఫుడ్ యొక్క సేల్స్ 94% వరకు పెరిగాయి. ప్రస్తుతానికి అయితే గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీ దాదాపుగా $300 బిలియన్ మార్కెట్తో చాలా అంటే చాలా పీక్ స్టేజ్లో ఉంది. అయితే ఈ ఫ్రోజన్ ఫుడ్ మార్కెట్కి ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చింది? దానికి రీజన్ ఏంటంటే కస్టమర్స్ చాలామంది ఆర్టీఈ ఫుడ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఆర్టీఈ అంటే రెడీ టు ఈట్. సో దీనికి సంబంధించిన డిమాండ్ బాగా పెరిగింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్రజల యొక్క బిజీ లైఫ్ స్టైల్, అలాగే ప్రజల యొక్క అర్బనైజేషన్ మరియు ఇండస్ట్రియలైజేషన్. దీని కారణంగా వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఫ్రోజన్ ఫుడ్స్లో అవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముందు కూడా చాలామంది క్యాన్డ్ ఫుడ్ను తినేవారు, అలాగే డ్రైడ్ ఫుడ్ని, సాల్టెడ్ ఫుడ్ని తినేవారు. అండ్ ఇప్పుడు ప్రజలేమో ఫ్రోజన్ ఫుడ్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్ అనేది కొంత చీప్గా కూడా దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే అది లో నుంచి మిడిల్ రేంజ్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద సంఖ్యలో కూడా దొరికినప్పటికీ కూడా మనకి ఎంత అవసరమో అంతవరకు దొరికే ఛాన్స్ ఉంటుంది. అలాగే కుకింగ్ టైం కూడా చాలా తక్కువ. సో దాని కారణంగా ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదన్న ఉద్దేశంతో కూడా చాలామందిని కొనుగోలు చేస్తున్నారు. అండ్ ప్రస్తుతానికైతే ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయ్యే మొత్తం ఫుడ్లో 1/3 వంతు అంటే 1.3 బిలియన్ టన్నుల ఫుడ్ ప్రతి ఏడాది కూడా వేస్ట్ అయిపోతుంది నార్మల్ ఫుడ్లో. సో దీని కారణంగా కూడా చాలామంది ఇప్పుడు ఎన్విరాన్మెంటల్గా చాలా కాన్షియస్గా మారిపోయారు కాబట్టి ఫుడ్ని వేస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళు ప్యాకేజ్డ్ ఫుడ్స్కి, ఫ్రోజన్ ఫుడ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజలకి రిఫ్రిజిరేటర్ టెక్నాలజీ కూడా బాగా ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. అలాగే క్యాష్ బ్యాక్స్ కావచ్చు, కూపన్స్ కావచ్చు, రిడీమ్ పాయింట్స్ కావచ్చు, ఇటువంటి కొన్ని డిస్పోజబుల్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వీటి కారణంగా కూడా ప్రజలు ఇటువంటి ఫ్రోజన్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్స్కి అలవాటు పడ్డారు. అండ్ ఈ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నది మెక్కెయిన్ అనే ఒక కంపెనీ. ఇది ప్రతి ఏడాది కూడా $9 బిలియన్ విలువ చేసే ఫ్రోజన్ ఫుడ్ను అమ్ముతూ ఉంటుంది. దీంట్లో ఎక్కువగా అమ్ముడయ్యే ఫ్రోజన్ ఫ్రైస్. ఆ ఫ్రైస్ కోసం అది ప్రతి ఏడాది 6.5 మిలియన్ టన్నుల పొటాటోస్ కొనుగోలు చేస్తూ ఉంటుంది. సో ఊహించుకోండి ఎన్ని చిప్స్ అమ్ముతుందో. ఈవెన్ నెస్లే కూడా యుఎస్ఏలోని తమ యొక్క ఫ్రోజన్ ఫుడ్ ఫ్యాక్టరీస్ ఎక్స్పాండ్ చేయడం కోసం $100 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తోంది. సో ఫ్రోజన్ ఫుడ్ అనేది మన యొక్క సివిలైజేషన్ మార్చేసి ఫుడ్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. సో అందుకనే మార్కెట్ కూడా కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఉంది. సో దాని కారణంగానే ప్రజలు వీటికి ఇప్పుడు బాగా అలవాటు పడిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, కెలాగ్స్ అనే కంపెనీ గురించి మనకందరికీ కూడా తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ కంపెనీ 3 భాగాలుగా విడిపోబోతోంది. కెలాగ్స్ యొక్క 2021 రెవెన్యూ సెరల్స్ ద్వారా $2.4 బిలియన్ వస్తే స్నాక్స్ ద్వారా $11.4 బిలియన్ వచ్చింది. కెలాగ్స్ యొక్క మొత్తం రెవెన్యూలో 80% స్నాక్స్ నుంచే వస్తోంది. అండ్ సెరల్స్ కంటే దాదాపుగా 5 రెట్లు ఎక్కువగా వస్తోంది. మనమందరం ఏమనుకుంటాం, కెలాగ్స్ అంటే మొత్తం సెరల్స్ అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆ కంపెనీ సెరల్స్ మీద నుంచి కంప్లీట్గా స్నాక్స్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. ప్రింగిల్స్ కూడా వాళ్ళదే. అండ్ 116 ఏళ్ల ఈ కంపెనీ ఇప్పుడు 3 కంపెనీలుగా విడిపోబోతోంది. ఆ 3 ఏ కేటగిరీస్ అంటే స్నాక్స్, సెరల్స్, ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు కూడా. ఎందుకంటే కెలాగ్స్ యొక్క బ్రాండ్స్ ఒక్కొక్కటేమో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది, దాని నుంచి వచ్చే ప్రాఫిట్ తక్కువ. ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. సో దేనికి సరిగ్గా లాభం రావట్లేదు, దేని యొక్క బిజినెస్ మీద క్లారిటీ రావట్లేదు. సో అందుకనే ఇండివిజువల్గా ఉన్నట్టయితేనే స్టాండ్ అలోన్ పొటెన్షియల్ అనేది వస్తుంది. అండ్ రెస్పెక్టివ్ ప్రయారిటీస్ కూడా ఉంటాయనే ఉద్దేశంతో వీటిని డివైడ్ చేయాలనుకుంటున్నారు. మరి కెలాగ్స్ నేమ్ దేనికి వెళుతుంది అంటే దాని యొక్క బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్గా వెళుతుంది స్నాక్స్ డివిజన్కి. కాకపోతే సెరల్స్ కూడా ఇది రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి లైసెన్స్ మేబీ దానికి కూడా రావచ్చేమో. బట్ ఇంకేంటంటే వేరే ఆప్షన్ లేదు, ఫస్ట్ ప్రయారిటీ హైయెస్ట్ రెవెన్యూ ఉన్నదానికి ఇవ్వాలి అంటే ఇంకా స్నాక్స్కి మాత్రం ఇస్తారు. అయితే కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్టాక్స్ వస్తాయి ప్రోరాటా బేసిస్ మీద. అండ్ వాళ్ళు కొన్ని కెలాగ్ స్టేక్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు వాటిని అమ్మేసుకుంటారా, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు కంపెనీ ఇలా బ్రేకప్ అవ్వడం అనేది ఫుడ్ అండ్ బ్యావరేజ్ సెక్టర్లో వాళ్ళకి కలిసి రావచ్చు, లేదంటే నష్టం కూడా రావచ్చు. లాస్ట్ టైం ఇలాగే 2012 ఒక కంపెనీ విడిపోయింది. ఆ కంపెనీ పేరు క్రాఫ్ట్. ఆ కంపెనీ క్రాఫ్ట్ ఫుడ్స్ కింద, మాండలేజ్ ఇంటర్నేషనల్ కింద, రెండింటి కింద విడిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా 4 దశాబ్దాలుగా యుఎస్లో నడుస్తున్న నార్మల్ ఇన్ఫ్లేషన్ని దాటి ఇన్ఫ్లేషన్ ఇప్పుడు పెరిగిపోతుంది. ఆ ఇన్ఫ్లేషన్ నుంచి తప్పించుకోవడం కోసం, దాన్ని తట్టుకోవడం కోసం వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళకి కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, యుఎస్ ఎందుకని మన యూపీఐని కాపీ కొట్టాలనుకుంటోంది. 2018 సంవత్సరంలో ఒక ఇండియన్ జర్నలిస్ట్ సిడ్నీలోని ఎస్ఐబిఓస్లో జరుగుతున్న అతిపెద్ద బ్యాంకింగ్ ఈవెంట్లోని ఫెడరల్ రిజర్వ్ బూత్ని అయితే విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు అతను తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఫెడరల్ రిజర్వ్ ఆఫీసర్స్ అతన్ని ఆధార్ గురించి, యూపీఐ గురించి అడగడం జరిగింది. సో అప్పుడు అతను చాలా విషయాలు తెలియజేశాడు.
మనము ట్యాక్సీలకి, ఫుడ్కి, షాపింగ్కి మొబైల్ అప్లికేషన్స్ ద్వారా, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా అండ్ యాప్స్లోని పిన్ ద్వారా యూపీఐని ఉపయోగించుకొని ఎలాగైతే పే చేస్తామో అతను తెలియజేశాడు. అదంతా విన్న తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. బేసిక్గా యూపీఐ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. లేటెస్ట్ డేటా ప్రకారం ట్రాన్సాక్షన్ విషయంలో అలాగే వాల్యూ విషయంలో కూడా యూపీఐలో యూజర్స్ యొక్క సంఖ్య భారీగా పెరిగింది. March 2022 నాటికి దాని యొక్క టోటల్ ట్రాన్సాక్షన్స్ 5,405 మిలియన్ ట్రాన్సాక్షన్ చేరుకుంది. కానీ April 2021లో ఇది కేవలం 2,641 మిలియన్ మాత్రమే ఉంది. సో డబల్ కంటే ఇంకా ఎక్కువే పెరిగిందని చెప్పాలి. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఒక ఫ్యాకల్టీలో ఇంత భారీ సంఖ్యలో ట్రాన్సాక్షన్స్ జరగడం, ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో ఇంత గొప్పగా జరగడం అనేది అయితే లేదు. సో యూపీఐ కారణంగా ఇండియా ప్రపంచం అన్నిటికంటే చాలా ముందుందనైతే చెప్పొచ్చు. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మనీని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా చాలా దేశాలు, ఈవెన్ పెద్ద పెద్ద దేశాలు కూడా చెక్స్ని, డెబిట్ కార్డ్స్ని, క్రెడిట్ కార్డ్స్ని వాడుకొని బ్రతుకుతూ ఉన్నాయి. ఈవెన్ గూగుల్ కూడా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ని ఇండియాలోని యూపీఐని ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ యుఎస్లో ఫెడ్ నోని బిల్డ్ చేయమని అయితే తెలియజేసింది. సో ఇప్పుడు అందుకనే వాళ్ళు దీన్ని కాపీ కొట్టాలని అయితే ట్రై చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, సెకండ్ ఆర్డర్ థింకింగ్ అంటే ఏంటి? 1990లో ఆటోమొబైల్ రెవల్యూషన్ బాగా స్టార్ట్ అయింది. సో అప్పట్లో అమెరికాలో 2000కి పైగా కార్ కంపెనీలు ఉన్నాయి. కానీ ఆ శతాబ్దం పూర్తయ్యే టైంకి కేవలం 3 కంపెనీలు మాత్రమే మిగిలాయి. అయితే ఈ గ్యాప్లో ఎక్కువగా డబ్బులు సంపాదించుకున్న కంపెనీలు ఏంటో తెలుసా? ఆ 3 కూడా కాదు, స్పేర్ పార్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. అంటే ఈ కంపెనీలు బేసిక్గా ఆ కంపెనీల మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి అండ్ ఆయిల్ కంపెనీస్ మీద కూడా ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి కదా. సో ఆ కంపెనీస్కి బాగా ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, బేసిక్గా ఏదైనా కంపెనీకి సప్లై చైన్ ఎవరైతే బిల్డ్ చేస్తారో అలా బిల్డ్ చేసిన కంపెనీస్ అసలైన విన్నర్స్. సో మెయిన్ ఇండస్ట్రీకి వెనకాతలు ఏవైతే పనిచేస్తాయో ఆ ఇండస్ట్రీస్ అసలైన విన్నర్స్. దీన్నే సెకండ్ ఆర్డర్ థింకింగ్ అని పిలుస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఇండస్ట్రీ మీద కానీ సెక్టర్ మీద కానీ ఫోకస్ చేయాలనుకుంటున్నప్పుడు సెకండ్ ఆర్డర్ థింకింగ్ మీద ఫస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే బోల్డ్ అనే చుక్కలు ఉండడం కాదు, ఆ చుక్కలన్నింటినీ కలపగలిగితేనే అది ఒక ముగ్గు అవుతుంది. సో అలా కలపగలిగేది మీరు అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు ఇంకా మీ బిజినెస్ ఆటోమేటిక్గా 1 పొజిషన్లోకి అయితే వెళ్తుంది. సో ఏంటంటే ప్రతి యాక్షన్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది, ప్రతి కాన్సిక్వెన్స్కి ఇంకో కాన్సిక్వెన్స్ ఉంటుంది. దీన్ని కూడా సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అనే పిలుస్తూ ఉంటారు. సో అర్థమైంది కదా, ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి. నెంబర్ 5, హాట్స్టార్ అనేది నెట్ఫ్లిక్స్ని, ప్రైమ్ని ఎలా డిస్ట్రాయ్ చేసింది ఇండియాలో. ఇండియాలో ఓటీటీ విషయంలో, ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ విషయంలో చాలా అంటే చాలా పాపులారిటీ వస్తుంది. బట్ అన్నిటికంటే హాట్స్టార్కి బాగా పాపులారిటీ వస్తుంది. హాట్స్టార్ ఇప్పుడు మార్కెట్ లీడర్గా మారిపోయింది. 45.9 మిలియన్ యూజర్స్ ఉన్నారు. ఇండియాలోని ఓటీటీ మార్కెట్లో 50% షేర్ ఉంది. హాట్స్టార్ యొక్క రెవెన్యూ 189% పెరిగింది లాస్ట్ 4 ఇయర్స్లో. అంతకుముందు 5.76 బిలియన్ ఉంటే ఇప్పుడు 16.7 బిలియన్ రూపీస్కి మారింది. సో హాట్స్టార్ ఇంత భారీగా అడ్వాంటేజ్ని ఎలా సాధించుకోగలిగింది? బేసిక్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైసింగ్. ఇండియన్స్కి లో ప్రైస్ అంటే చాలా ఇష్టం. నెట్ఫ్లిక్స్ యొక్క స్టాండర్డ్ ప్లాన్ సంవత్సరానికి 6,000 కాస్ట్ చేస్తుంది. బట్ ప్రైమ్ ఏమో 1499 చేస్తుంది. కానీ హాట్స్టార్ ఏమో 899 రూపాయలకే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. అలాగే రీజనల్ కంటెంట్ విషయంలో కూడా ఇది కొంచెం ముందే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కేవలం 7 భాషల్లో ఉంటే హాట్స్టార్ 8 రీజనల్ లాంగ్వేజెస్లో అందుబాటులోకి ఉంటుంది. అండ్ ఓటీటీ కన్సంప్షన్లో 45% ఈ రీజనల్ కంటెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అది కూడా మంచి పాయింట్నే చెప్పొచ్చు. ఇంకా తర్వాత 3వ పాయింట్, స్పోర్ట్స్. స్పోర్ట్స్ సెక్టర్ అయితే ఇంకా హాట్స్టార్ మోనోపోలియా రన్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లీగ్స్ అన్నింటినీ కూడా అదే కొనేసి అదే స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది. ఐపీఎల్ కావచ్చు, ఐఎస్ఎల్ కావచ్చు, ప్రీమియర్ లీగ్, పీకేఎల్, పీబీఎల్, వింబుల్డన్, వీటన్నింటినీ కూడా అదే కొంటూ ఉంటుంది. అలాగే హాట్స్టార్ ఐపీఎల్ డీల్ని చాలా పెద్ద అమౌంట్ కొనుగోలు చేసింది 2017 సంవత్సరంలో. 2018 నుంచి 2022 కోసం ఫేస్బుక్ని, సోనీని, జియోని, ఎయిర్టెల్ని అన్నింటినీ దాటి 16,347 కోట్ల రూపాయలకి స్ట్రీమింగ్ రైట్స్ని కొనుగోలు చేస్తే 2023 నుంచి 2027 కోసం 32,890 కోట్ల రూపాయలు పే చేసింది. సో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుందో. అండ్ హాట్స్టార్ కాస్త డిస్నీ ప్లస్ హాట్స్టార్గా మారడం కూడా దాని బాగా ప్లస్ అయింది. 2019లో డిస్నీతో టైఅప్ అయింది. సో డిస్నీకి సంబంధించిన మూవీస్, టీవీ షోస్ అన్నీ కూడా హాట్స్టార్లో ఎక్స్క్లూజివ్గా వస్తున్నాయి. సో ఇది కూడా వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ప్లస్ అయింది. సో దాని కారణంగా అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఇప్పుడు ఇండియాలో హాట్స్టార్ అయితే 1 పొజిషన్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఎందుకని ఇండియాలో మోసం చేసిన వాళ్ళందరూ కూడా లండన్కే ఎస్కేప్ అవుతూ ఉంటారు? విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, లలిత్ మోడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్కామర్సే. వీళ్ళందరూ కూడా లండన్కి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకుంటారు. అయితే ఇది కేవలం ఇండియాకి మాత్రమే కాదు, వేరే దేశాలకు కూడా ఉన్న ప్రాబ్లమే. వేరే దేశాలకు చెందిన ఫ్రాడ్స్టర్స్ కూడా, క్రిమినల్స్ కూడా ఇలాగా లండన్కే ఎస్కేప్ అయిపోయి అక్కడే హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే,
మీరు యూకేలో కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీలో ఫ్రాడ్ చేసినా కూడా అది యూకేకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు యూకేకి చాలా పెద్ద అమౌంట్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది, మీరు అక్కడ బిజినెస్ పెట్టాల్సి ఉంటుంది. ఈ సీక్రెట్ అంతా కూడా యూకేలోని గోల్డెన్ వీసాలో దాగి ఉంది. ఆ గోల్డెన్ వీసాను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి చాలా రకాల ఫెసిలిటీస్ వస్తాయి. ఈ గోల్డెన్ వీసా మనకి రావాలి అంటే ఒకే ఒక కండిషన్ ఉంది, అదేంటంటే మనం అక్కడ మినిమం 2 మిలియన్ పౌండ్స్ని ఇన్వెస్ట్ చేయాలి. అంటే మన కరెన్సీలో దాదాపుగా 20 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినట్టయితే యూకే గవర్నమెంట్ మనకు కొన్ని ఫెసిలిటీస్ని ఇస్తుంది. ఆ ఫెసిలిటీస్తో మనం లైఫ్ టైం హ్యాపీగా గడిపేయచ్చు అక్కడ. సో ఎవరైతే యూకేకి పెద్ద అమౌంట్తో వెళతారో యూకే గవర్నమెంట్ యూకేలా అతని యొక్క ప్రీవియస్ ఇష్యూస్ని సీరియస్గా తీసుకోవద్దు అండ్ అతన్ని కూడా సీరియస్గా తీసుకోవద్దు, ఏం కాదు మన డబ్బులు వస్తున్నాయి కదా అనే చూసుకుంటుంది. సో అందుకనే చాలామంది లండన్కి పారిపోతూ ఉంటారు. గత 40 ఏళ్ళుగా ఎంతోమంది ఫ్రాడ్స్టర్స్ ఇలాగే లండన్కి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా బతికేస్తున్నారు. లండన్ యొక్క సిచ్యువేషన్ని చూసి చాలా దేశాలు తమ యొక్క ముఖ్యమైన నగరాలను కూడా ఇలా మార్చాలని ట్రై చేస్తున్నాయి. అంటే ఆ ఫ్రాడ్స్టర్స్ అందరూ కూడా ఇంకా ఆయా ప్రాంతాలకు వచ్చినట్టయితే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి కదా. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఈ కొత్త థాట్తో అయితే ముందుకు వస్తున్నారు. సో ఇది బేసిక్గా కొంచెం కరెక్ట్ కాదనే చెప్పాలి. సో గైస్ చూసారు కదా ఇవి 6 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. వీటిలో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మహీధర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.